వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిల గారి అధ్యక్షతన వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రేపు ఈ నెల 5వ తేదీన గురువారం ఉదయము 10:30 గంటలకు లోటస్ పాండ్లో నిర్వహించబడును. ఈ సమావేశానికి పార్లమెంటు కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర వర్గ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మండల డివిజన్ల వారీగా ముఖ్య నాయకులు హాజరవుతారు. దీని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న ఇంద్ర శోభన్ గారు. మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు ముస్తఫాబాయ్ గారు మరియు సోదరిమణి సత్యవతి గారు. ముఖ్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత మా నాయకురాలు షర్మిలక్క ఆధ్వర్యంలో రేపు మేము జరుపుకోబోయేటువంటి జెండా పండగకు రాజన్న యాదిలో రాజన్న సంక్షేమ పాలన కోసం జెండా పండగను రాష్ట్ర వ్యాప్తంగా మేము వేసినటువంటి కొత్త కమిటీల్లో ఏదైతే కార్యనిర్వాహక సభ్యులు, స్పోక్ పర్సన్స్ మరియు 17 పార్లమెంట్లో వైగా ఇచ్చినటువంటి కన్వీనర్లు మరి కో కన్వీనర్లు, మండల స్థాయి ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రేపు ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్కి తరలి రావాలని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఊరూర జెండా పండగను చేసుకునే ముందు పార్టీ యొక్క కేంద్ర ఆఫీస్ అయినటువంటి లోటస్ పాండ్లో మా నాయకురాలు గారు రేపు జెండా ఎగరవేసి కార్యకర్తలందరినీ ఉద్దేశించి, నాయకులందరినీ ఉద్దేశించి మనము వైఎస్ఆర్ యొక్క జెండాను, వైఎస్ఆర్ గారి యొక్క గత అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని పట్ల దశ దిశ నిర్దేశన చేయబోతారు. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 2004 నుంచి 2009 వరకు జరిగినటువంటి 5 సంవత్సరాల పాలన స్వర్ణయుగ సంక్షేమ పాలనగా మనం చెప్పుకుంటాం. ఆ స్వర్ణయుగ సంక్షేమ పాలన తిరిగి మళ్ళీ రావాలని రాజన్న సంక్షేమ పాలన కోసం షర్మిలక్క తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ బలపరుస్తూ ఆల్రెడీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరిగే అటువంటి నిరుద్యోగ సమస్య పట్ల మా నాయకురాలు పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల కోసం తాను నిలబడి చేసేటువంటి కార్యక్రమాన్ని ఉధృతంగా జనాల్లోకి ఇంకా తీసుకెళ్లడం కోసం జెండా పండగ అన్నది అతి ముఖ్యమైనటువంటి పండగ. అది రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరుపుకోబోతున్నాం. దీన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.